చూడండి మనకి జిలేబీ రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలా అయినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేసుకోబోతున్నాం జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే బెల్లం జిలేబీలు మీరు కూడా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక కప్పు మైదా ఒక కప్పు బెల్లం అలాగే 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ సూజీ అంటారు కదండి అలాగే 1/2 కప్ పులిసిన పెరుగు 1/2 ముక్క నిమ్మరసం జ్యూస్ తీసి పెట్టుకోండి అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అలాగే పాల ప్యాకెట్ కవర్ ఉంటది కదండి ఆ కవర్ ఒకటి తీసుకోండి నా దగ్గర ఆ కవర్ లేదు అందుకని ఆయిల్ ప్యాకెట్ ఉంటే అది తీసుకున్నాను అలాగే ఒక రబ్బర్ కూడా తీసుకోండి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం చూడండి ఇలా ఒక బౌల్ తీసుకొని కప్పు మైదా ఇందులో వేసుకుందాం అందులోనే పులిసిన పెరుగు 1/2 కప్ తీసుకుందాం మీకు నచ్చితే salt వేసుకోండి నేను కొద్దిగా మామూలు salt వేసుకుంటున్నాను స్వీట్స్ లో salt వేసుకుంటే మనకి వెగట్ అనిపించకుండా ఉంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా చక్కగా కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి అందులోనే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి చూడండి ఎక్కడ కూడా ఉండల లేకుండా బాగా ఇలా కలుపుకోండి మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కప్పు బెల్లం ఇందులో వేసుకుందాం అలా బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకుందాం చూడండి వాటర్ కూడా వేసుకొని చక్కగా ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి చూడండి మనకి పాకం ఇలాగా రెడీ అయిపోతే చాలండి మనకి మనకి పాకం అవ్వాల్సిన అవసరం లేదు తీగ రాన అవసరం లేదు ఇలా జిగురుగా అంటుకుంటే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి పాకం రెడీ అయిపోయినట్లే చూడండి ఇలా రెడీ అయిన పాకంలో మనం అరచక్క నిమ్మరసం పిండుకున్నాం కదా అది ఇందులో వేసుకుందాం నిమ్మరసం ఎందుకంటే మనం రెడీ చేసుకున్న పాకము గడ్డ కట్టకుండా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా ఉండేందుకు మనం నిమ్మరసం వేసుకున్నామండి
మీకు నచ్చితే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోండి. కొని డీప్ ఫ్రై చేసా చూడండి. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి. మీకు గట్టిగా అయినట్టు అనిపిస్తే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోండి. చూసారు కదా మనకి బ్యాటర్ ఇలాగా రెడీ అయ్యింది. పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి మనకి బ్యాటర్ ఇలాగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనము మీకు చెప్పాను కదా పాల్ కవర్ ఉంటే ఒకటి తీసుకోండి. నా దగ్గర పాల్ కవర్ లేదండి, ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంది. ఒక గ్లాస్ తీసుకుని ప్యాకెట్ ఇందులో పెట్టేయండి. చూడండి అలా గ్లాసులో కవర్ పెట్టేసుకుని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకుని కవర్లో వేసుకుని చక్కగా మీ దగ్గర ఉన్న ఒక రబ్బర్ తీసుకోమని చెప్పాను కదా, ఇలా చక్కగా టైట్గా ఒక రబ్బరు ప్యాకెట్కి పెట్టేసేయండి. చూడండి ప్యాకెట్ ఇలా రెడీ చేసుకుని రబ్బర్ పెట్టేసుకున్నాం కదా. అలా రబ్బర్ పెట్టేసిన తర్వాత ఈ చివర కత్తెరతో ఇలా కట్ చేసేసుకోండి. చూడండి చిన్న కన్నం అయితే సరిపోతుంది. చూడండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్తో ఇలా చక్కగా వేసుకోండి. చూడండి ఒక పక్క వేగిన తర్వాత నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేయొద్దండి, విరిగిపోతాయి. చూడండి ఇలా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బెల్లం పాకంలో వేయించుకున్నవన్నీ అలా వేసేసుకోండి. చూడండి మన దగ్గర ఉన్న బ్యాటర్ మొత్తం ఈ విధంగా రెడీ చేసుకోండి. చూడండి ఒక పక్క వేగిన తర్వాత నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేయొద్దండి, విరిగిపోతాయి. చూడండి ఇలా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న
ఈ బెల్లం పాకంలో వేయించుకున్నవన్నీ అలా వేసేసుకోండి చూడండి ఇలా మనం రెడీ చేసుకున్న జిలేబీలు మొత్తం ఇలా పాకంలో వేసాం కదా మనకి జ్యూసీ జ్యూసీ జిలేబీ రెడీ అయిపోయినట్లే చూడండి మనకి జిలేబీ రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలా అయినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు థాంక్యూ